శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకి నమస్కారం. అజ్ఞాత వాగ్గేయకారులు కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో మీకు పరిచయం కాబోతున్న వాగ్గేయకారులు శ్రీ మద్దిరాల వెంకటకవి. త్యాగరాజ స్వామివారి సమకాలికులైన వీరు శ్రీమతి వెంకటలక్ష్మి నాగన్న దంపతులకు పిఠాపురంలో జన్మించారు. వీరు శ్రీ కంచిభట్ట లక్ష్మీనారాయణ శాస్త్రి గారి వద్ద విద్యాభ్యాసం చేశారు. పిఠాపురంలో కొలువుదీరిన శ్రీ కుకుటేశ్వర స్వామి, హుంకారిణీదేవి, కుంతి మాధవ స్వాములను కీర్తిస్తూ అనేక కీర్తనలు రాసి తరించారు. శ్రీ వెంకటకవి గారు ఏకాంత సేవా విలాసం అను ప్రబంధ రూపంలో ధూపసేవా కీర్తనలు, ఏకాంత సేవ కీర్తనలు, భజన కీర్తనలు, ఈ విధంగా ఎన్నో కీర్తనలు రచించారు. ఈ గ్రంథం నేటికి లభ్యంగా ఉండడం మన అదృష్టం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ మద్దిరాల వెంకటకవి గారి రెండు రచనలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఇప్పుడు రావే పురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ, ఆరభిరాగం మిశ్ర చాపుతాడ. నమస్కారం గురువుగారు. అఖండ సంగీత విద్యాప్రాప్తిరస్తు. ఇప్పుడు నీకు శ్రీ మద్దిరాల వెంకటకవి గారి రచన రావే పురుహూతి కాంబ ఆడభిరాగం మిశ్ర చాపుతాడం. ఈ రచన గొప్పతనం ఏంటంటే, ఈ కుక్కుటేశ్వర స్వామి ఆలయం పిఠాపురంలో ఉంది కదా, ఆ ఆలయం ప్రసిద్ధి అని తెలిసినా నీకు? ఏం చెప్పు, శక్తిపీఠం. ఏ ఆ అమ్మవారి మీద రాసిన పాట అన్నమాట ఇది. ఇందులో రావే పురుహూతి కాంబ అని రక్షించు శ్యామలాంబ అంటూ ఇక్కడ చరణంలో వెంకటరాయ పోషిణి, వెంకటరాయ అంటే వాగ్గేయకారుని పేరు, ఆయన ముద్ర, అలాగే పీఠికాపుర నివాసి పిఠాపురం అక్షేత్ర ముద్ర కూడా ఇందులో మనకు కనబడుతున్నాయి. మంచి రచన. ముందుగా ఆరభి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. సరి మా పద సరి మా పదాస సని ద ప మగరి సని ద ప మగరి స. ఇందులో ఆరభి రాగంలో సని అని చుత షడ్జ నిషాదం అంటాం, అంటే చుతం అంటే వదిలివేయబడ్డం. సని అని పలకదు, సని సని అని పలకాలి. సనీద మగ మమ్మగ, ఆ గా కూడా మగా అని గాంధారం ప్లేస్లో పలకదు, మమ్మగ, అది చుత్త మధ్యమ గాంధారం. మగరీస మగరీస సానీద ప మగరీస సానీద ప మగరీస. పల్లవ చెప్పుకుందామా? చెప్పుకుందాము. రావే పురుహూతి కాంబ సాని సాని అంటే సాసని. రావే పురు రావే పురు రావే పురుహూతి కాంబ రావే పురుహూతి కామ అని పలకాలి. రావే పురుహూతి కాంబ రావే పురుహూతి కాంబ హూతి తి తి మా దబ దబ అని పలకాలి. హూతి కాంబ హూతి కాంబ తికాంతి కాంతి కాంబ అది రావే పురుహూతి కాంబ రావే పురుహూతి కాంబ అది. మళ్ళీ ఇంకోసారి పాడనా. రావే పురుహూతి కాంబ రక్షించు రక్షించు
రక్షించు. శ్రీ శరీరమగరే రక్షించు, రక్షించు. శ్యామలాంబరీపమ పాప శ్యామలాంబ రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ. రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ. అది మొదటి సంగతి. రెండవ సంగతి చెప్పుకుందామా? రావేపురుహూతి కాంబ సాని దాదప మబదరి సనిదవ మరి. రావేపురుహూతి కాంబ, రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ, రక్షించు శ్యామలాంబ. రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ, రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ. అది రెండవ సంగతి. ఒకసారి పల్లవి పాడుతామమ్మా, పాడు. రావేపురుహూతి కాంబ, రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ, రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ, రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ. అది పల్లవి. బాగా సాధన చేసి కచేరీలో పాడు. అలాగే గురువుగారు. నమస్కారం గురువు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ, రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ, రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ, రావేపురుహూతి కాంబ రక్షించు శ్యామలాంబ. మహిత కాంచనాకారి కాంచనాకారి మమ పాద కవితోరే, మహిత కాంచనాకారి మమ పాద కవితోరే, అఖిల జగత్ రక్షిణీ అమిత భావ వెంకటరాయ పోషిణీ విపుల భూ
భాషిణీ పీఠికాపుర నివాసీ పీఠికాపుర నివాసీ పృథుల దయము దాసీ ఇప్పుడు శ్రీ కుకుటేశౌ శిరస నమామి శ్రీ కుకుటేశౌ శిరస నమామి అభోగి రాగం ఆరితాళం నమస్కారం గురుగారు అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు ఇప్పుడు నీకు మద్దిరాల వెంకటకవి గారి రచన చెప్తానమ్మా శ్రీ కుక్కుటేశం అభోగిరాగం ఆరితాళం తప్పకుండా ఈ మద్దిరాల వెంకటకవి గారు త్యాగరాజస్వామి వారి సమకాలికులు వారు మన తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో ఉన్న శక్తిపీఠం అమ్మవారి పేరు పూర్హూతికాంబ అయ్యవారి పేరు కుక్కుటేశ్వరుడు చాలా ప్రసిద్ధి పొందిన దేవాలయం ఆ అయ్యవారిని కీర్తిస్తూ రచించిన కీర్తన ఈ రచనలో పల్లవిలో శ్రీ కుక్కుటేశం అని చెప్పి దేవతాముద్ర అలాగే పిఠాపురి రత్నపీఠ నిషణ్ణం అని చెప్పి ఆ క్షేత్రముద్ర కూడా మనకి కనబడుతుంది వీరు ఏకాంత సేవా విలాసం అని చెప్పి ఒక గ్రంథం రాశారు అందులో ధూప సేవా కీర్తనలు ఏకాంత సేవా కీర్తనలు భజన కీర్తనలు ఇప్పుడు ఈ కీర్తన ధూప సేవా కీర్తన అన్నమాట ఆ విభజనలో ఉన్న కీర్తన అన్నమాట ముందుగా అభోగి రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను అలాగే గురుగారు సరిగమదసరిగమదసాదమగరిసాదమగరిసా ఒకసారి ఆరోహణ అవరోహణ పాడతావా మరొకసారి సరిగమదస పల్లవి చెప్పుకుందామా అలాగే గురుగారు శ్రీ కుక్కుటేశౌ దశ దామరిగమరి మగరిస శ్రీ కుక్కుటేశౌ శిరస నమామి సరిదా సరిగమ శిరస నమామి శ్రీ కుక్కుటేశౌ శిరస నమామి శ్రీ కుక్కుటేశౌ శిరస నమామి గౌరీ గమద గౌరీ దాదర్శమద మన కంజ మన కంజ రిసదామ కంజాత కంజాత గరి సరి గమదస మిత్రౌ మిత్రౌ గౌరీ మన కంజ గౌరీ మన కంజ కంజాత మిత్రౌ కంజాత మిత్రౌ శ్రీ కుక్కుటేశౌ శ్రీ కుక్కుటేశౌ శిరస నమామి గౌరీ మన కంజ కంజాత మిత్రౌ గౌరీ మన కంజ కంజాత మిత్రౌ శ్రీ కుక్కుటేశౌ శిరస నమామి ఇది పల్లవి ఒకసారి పల్లవి పాడుతావమ్మా
పాడు. శ్రీ కుకుటేశం శిరస నమామి గౌరీ మన కంజ కంజాత మిత్రం. శ్రీ కుకుటేశం శిరస నమామి గీ సరిదస మీ. మంచి కీర్తన అమ్మా. ఏంటంటే చాలా అరుదుగా దొరుకుతాయి కీర్తనలు. ఎందుకంటే మనకి ఈ తమిళనాడులో ఉండేటువంటి దేవాలయాల మీద కీర్తనలు, ఆ దేవతల మీద కీర్తనలు మనకి బాగా దొరుకుతాయి. కానీ ఆంధ్రదేశంలో ప్రసిద్ధ దేవాలయాల్లో దేవతామూర్తుల మీద వివిధ వాగ్గేయకారులు రచించిన కీర్తనలు చాలా అరుదుగా దొరుకుతాయి. అంటే కుక్కుటేశ్వరుడి మీద కీర్తన ఉందా అంటే మనకి సాధారణంగా మనకి ఉండదనే అనిపిస్తుంది. కానీ మద్దిరాల వెంకటగవి గారు అద్భుతంగా రాశారు, బాగా సాధన చేసి కచేరీలో పాడు. అలాగే దానివల్ల ఏమవుతుందంటే ఎక్కడైనా పాడినప్పుడు కుక్కుటేశ్వరుడు ఆ దేవాలయం పలానా చోట ఉందని చెప్పి తెలుస్తుంది. దీని ద్వారా మనకేం తెలుస్తుందంటే పలానా పిఠాపురంలో కుక్కుటేశ్వర స్వామి ఆలయం ఉందని చెప్పి తెలుస్తుంది. అంటే ఒక కీర్తన ద్వారా సంగీతమే కాదు మన సంస్కృతి కూడా మనం నిలబెట్టుకోగలుగుతాం ఇటువంటి కీర్తన ద్వారా. చరిత్ర చెప్తుంది, కొన్నాళ్ళకి కుక్కుటేశ్వర టెంపుల్, పిఠాపురం ఇవన్నీ మనం బయట వాళ్ళకి తెలియాలంటే ఈ కీర్తనలే మనకి ఆధారం అన్నమాట. బాగా సాధన చేసి కచేరీలు. అలాగే గురుగారు. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తి. శ్రీ కుక్కుటేశం శిరస నమామి. శ్రీ కుక్కుటేశం శిరస నమామి గౌరీ మన కంజ కంజాత మిత్రం. శ్రీ కుక్కుటేశం శిరస నమామి గౌరీ మన కంజ కంజాత మిత్రం. మందార చందన కుంద సుధాభం 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 జంభారిదం భోళి జృంభణ స్తంభం. మందార చందన కుంద సుధాభం జంభారిదం భోళి జృంభణ స్తంభం. శ్రీ కుక్కుటేశం శిరస నమామి గౌరీ మన కంజ కంజాత మిత్రం. శ్రీ కుక్కుటేశం శిరస నమామి. హాలాహల భీల లలితా కంఠం హాలాహల భీల లలితా కంఠం ఉజ్వల శీతమయూఖ కోటీరం. హాలాహల భీల లలితా కంఠం ఉజ్వల శీతమయూఖ కోటీరం. ఫాలలోచన జిత పంచాస్త్ర దేహం ఫాలలోచన జిత పంచాస్త్ర దేహం పీఠాపురీ రత్న పీఠానిషణం. ఫాలలోచన జిత పంచాస్త్ర దేహం పీఠ
పురి రత్న పీఠాని శ్రీకుటేశం శిరస నమామి గౌరీ మరా కంజ కంజాత శ్రీకుటేశం శిరస నమామి ఈ కార్యక్రమం ద్వారా శ్రీ మద్దిరాల వెంకటకవి గారి రెండు రచనలు మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక రెండు రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.